आंध्र प्रदेश कर्नूल जिले को हाईकोर्ट वेंटने तरलिंचालनी अलागे तेलुगु राष्ट्रालोने अनुकूलमैन प्रांतंलो सुप्रीम कोर्ट बेंच एर्पाटु चेयालने तेलुगु राष्ट्र न्यायवादुल अभिप्रायालतो मा प्रतिनिधि एलियन फेस टू फेस అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్లో ఒక బెంచ్ కేటాయించాలని చెప్పి ఆ ఉద్దేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మనతో ఉన్నారు. ఆ విషయంపైన చర్చించడానికి న్యాయవాదులు తమ యొక్క ఒపీనియన్ ఏం చెప్తారనేది వాళ్ళ మాటలనే తెలుసుకుందాము. చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి సుప్రీంకోర్టు బెంచ్ కేటాయించడానికి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి దానిపైన చెప్పండి. రీసెంట్గా సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దేశంలో కలకత్తా, బాంబే, చెన్నై, ఢిల్లీలకు బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కర్నూలు బార్ అసోసియేషన్ తరఫున కోరేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది, మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాము. తెలంగాణలో మొత్తం నష్టపోయి ఉన్నాము, తెలంగాణలో సపరేట్ అయిపోయి తెలంగాణ రాష్ట్రం పెరిగిన తర్వాత కనీసం రాజధాని లేకుండా కూడా, కనీసం హైకోర్టు లేకుండా కూడా ఒక చిన్న బిల్డింగ్లో రాష్ట్ర హైకోర్టుని నిర్వహించడం జరుగుతున్నది. అది పర్మనెంట్ బిల్డింగ్ కూడా కాదు, టెంపరీ బిల్డింగు. అయినప్పటికీ కూడాను మరి ప్రత్యేక హోదా ఏదైతే ఇస్తామన్నారో అప్పుడు ఆ ప్రత్యేక హోదా కూడా మాకు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదు. మరి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానము ఆ బెంచ్లను ఏర్పాటు చేస్తూ మరి కలకత్తాకు, బాంబేకు, చెన్నైకు, అదేవిధంగా ఢిల్లీకు ఆదేశాలు జారీ చేసింది. మేమైతే ఏమంటున్నామంటే, మా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు బెంచ్ ఇస్తే అయినా కొంత డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ గుంటూరులో కానీ విజయవాడలో కానీ పెడితే బాగుంటుంది అని కర్నూలు న్యాయవాదులుగా మేము కోరుతూ ఉన్నాము. ఈ విషయంపైన ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎన్వీ రమణ గారు మరి ఆ విషయంపైన ఆలోచించి మాకు సుప్రీంకోర్టు బెంచ్ ఆంధ్రప్రదేశ్లో అలర్ట్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతా ఉన్నాము. నా పేరు చంద్రుడు, మాజీ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కర్నూలు డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్. అన్ని అర్హతలు ఉన్నటువంటి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్కి ఎలిజిబిలిటీ ఉన్నందున కర్నూలులోనే సుప్రీంకోర్టు బెంచ్ని ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా కర్నూలులో సుప్రీంకోర్టును బెంచ్ పెడితే ఎలా ఉంటుందో మన మాజీ అధ్యక్షులు ఓంకార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంది. లీగల్ ఏదైతే ఉన్నదో ఆ దాంట్లో కూడా మేము రాయలసీమ ప్రాంతం నుంచి న్యాయవాదులు మేము ఇంప్లీడ్ అయ్యి మా యొక్క వాదనను వినిపించేదానికి కూడా మేము సన్నద్ధమవుతా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వెంటనే మీరు ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రక్రియను, ఈ హైకోర్టు బదిలీ ప్రక్రియను వెంటనే మీరు మోషన్లో పెట్టండి, దాని కదలిక ఆ ఫైల్ను కదిలించాలని చెప్పి ఆయనను కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. హైకోర్టు పైన మీరేం చెప్పదలుచుకున్నారు? హైకోర్టు ఇవాళ రేపు ఆగస్టు 3 నుంచి రెగ్యులర్గా సెంట్రల్ ఈ డిసెంట్రలైజేషన్ మీద, సిఆర్డిఏ మీద రోజు వాయిదా ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ కేసును వితిన్ 30 డేస్ 4 వీక్స్లో చేయాలని, కానీ అది కరోనా వల్ల ఇవాళ ఇంతవరకు పెండింగ్ ఉంది. అందుకే 3వ తేదీ వేశారు పోయిన చీఫ్ జస్టిస్ గారు, అది జరగలేదు. అప్పుడు కరోనా చాలా సీరియస్గా ఉంది. రేపు 3 ఆగస్టు నడుస్తూ ఉంది. రెగ్యులర్గా అది నడిస్తే ఆ కేసు తొందరలో డిస్పోజ్ కావాలి. తొందరలో డిస్పోజ్ కావడానికి ఏం పెద్ద అడ్డంకులు లేవు. దాంట్లో వాళ్ళు పట్టింపు ఏమంటే క్యాపిటల్ సిటీ మీద పెట్టారు. క్యాపిటల్ సిటీ అన్ని 3 రాజధానుల కేసు విషయంలో ఇవాళ హైకోర్టు కూడా దాన్ని అంత పెద్ద అర్జెన్సీగా తీసుకోలేదు. ఒక ఆయన పిల్లేశాడు, దీనికి ఇంటర్నెట్ పెట్టండి, డైలీగా ట్రయల్ చూడాలి, విచారణ చూడాలి, మేము రెగ్యులర్గా అడిగితే అంత ఇంపార్టెన్స్ ఏముంది ఈ బిల్కు, ఈ కేసుకు అవసరం లేదు, ఇది నార్మల్ కేసు కానీ మేము ట్రీట్ చేస్తామన్నారు. కాబట్టి వెంటనే ఆ కేసు విచారణ మొదలవుతుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ విధంగా న్యాయవాదులు కూడా తయారయ్యారు. ఆ కేసులో ఏం పెద్ద టెక్నికల్ డిఫికల్టీస్ ఏం లేవు. ఇవాళ బార్ అసోసియేషన్గా కర్నూలు న్యాయవాదులు ఇంప్లిమెంట్ కావాలని అనుకున్నాం, కానీ మళ్ళీ మేము ఇంప్లిమెంట్ అయితే ఏమైనా ఇంకా లేట్ అవుతుందేమో, డిలే అవుతుందేమో, ఆ కేసు మేము ఇంప్లిమెంట్ కావడానికి ఏమైనా సమయం ఇస్తారేమో అనే ఆలోచనలో ఉన్నాము. దాంట్లో ఆలోచిస్తున్నాం.
కానీ అది విచారణ మొదలైతే హైకోర్టు ఇమిడియట్ డైనమిక్ డిసిషన్ తీసుకుంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డిసిషన్ మీద అలాగే వస్తుంది. సుప్రీంకోర్టుకేమే ఇవాళ సుప్రీంకోర్టే బెంచీలు పెడుతున్నప్పుడు హైకోర్టు బెంచీలు పెట్టడానికి అడ్డంకి ఉండదు బహుశా, ఎందుకంటే సుప్రీంకోర్టే ఇవాళ ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. కాబట్టి మేము అనుకుంటున్నాం హైకోర్టు విజయసాయి రెడ్డి గారు మొన్న రాజ్యసభలో అదే మాట్లాడాడు, క్యాట్ ఎక్కడ పెడుతున్నారో మాకు చెప్పండి అంటే విశాఖన అంటే లేదు, ఎక్కడ చీఫ్ జస్టిస్ కోర్టు ఎక్కడుందో అక్కడే వస్తుంది క్యాట్ అన్నారు. క్యాట్ అంటే రేపు సెంట్రల్ ఉద్యోగస్తుల ట్రిబ్యునల్, అలాగే స్టేట్ ఉద్యోగస్తుంది, అలాగే లోకాయుక్త, ఇవాళ హ్యూమన్ రైట్స్కి బిల్డింగ్ చూశారు, ఇంకా అనేక ట్రిబ్యునల్స్ ఉన్నాయి, 40 రకాల ట్రిబ్యునల్స్ ఇవాళ కర్నూలుకు హైకోర్టుకు హైకోర్టు వచ్చే లోపల షిఫ్ట్ చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఎట్లా చీఫ్ జస్టిస్ కోర్టు వచ్చే లోపల ఈ ట్రిబ్యునల్స్ అన్నీ కర్నూలుకు వచ్చేయాలి, బిల్డింగ్లు ఉన్నాయి అవన్నీ ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం.